నమస్తే. రాజకీయ చైతన్యానికి పెట్టిన కోట పల్నాటి ముఖద్వారంగా వెలసిల్లే నర్సరావుపేట సమగ్ర వార్తా సమాచారంతో ప్రతి పూట వి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ చీఫ్ విప్ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ గూండాలు దాడులు చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నర్సరావుపేట పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించిన వైకాపా నాయకులు కార్యకర్తలు. కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్షాలు కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు వైకాపా తరఫున మద్దతు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. దళిత ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు నమోదు చేయాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కు వినతి పత్రం అందజేసిన బహుజనుల హక్కుల పోరాట సమితి నాయకులు. నర్సరావుపేట పట్టణంలోని భారతీయ విద్యాసంస్థల 9వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ప్రభుత్వ చీఫ్ విప్ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనంపై గన్మెన్లపై రైతుల ముసుగులో తెలుగుదేశం పార్టీ గూండాలు దాడులకు పాల్పడడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వైకాపా నాయకులు కార్యకర్తలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాల నాయకులు నర్సరావుపేట పట్టణంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించి దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్డీఓ వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందజేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని రాజధాని ఉద్యమాన్ని తెలుగుదేశం పార్టీ హింసాత్మకంగా మార్చేందుకు ప్రయత్నిస్తుందని ఇందులో భాగంగానే ఆర్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు పిడుగురాళ్ల క్రోసూరు అచ్చంపేట పెదకూరపాడు ప్రాంతానికి చెందిన టీడీపీ కార్యకర్తలు రైతుల ముసుగులో చీఫ్ విప్ పిన్నెల్లిపై దాడులు చేశారని డాక్టర్ గోపిరెడ్డి అన్నారు. చంద్రబాబు లోకేష్ బాబులు ఆ పార్టీ నాయకులను కార్యకర్తలను రెచ్చగొట్టి వైకాపాపై నాయకులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. నిన్న మాచర్ల శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద జరిగిన దాడికి నిరసనగా ఈరోజు నర్సరావుపేట పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన చూస్తే ఒక పథకం ప్రకారం ఒక కారు తీసుకొచ్చి మాచర్ల శాసనసభ్యులు కారు ఎదురు పెట్టి రాళ్లతో ఇనప రాడ్లతో కర్రలతో ఆయన కారు మీద దాడి చేసిన విధానం అలానే ఆయన గన్మెన్ల్ని కొట్టిన విధానం చూస్తే ఒక పకడ్బందీగా ఒక పథకం ప్రకారం రైతుల ముసుగులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క దాడి జరిగిందని అందరూ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అంతేకాదు దాడి చేసిన వ్యక్తులు ఒక్కసారి పరిశీలిస్తే వాళ్ళందరూ కూడా రాజధాని ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తులు కాదు. వాళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ కాలేజీ ఆర్వీఆర్ చేసి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు అట్లానే పిడుగురాళ్ళ పట్టణానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు పెదకూరపాడు కాన్స్టిట్యున్సీలో క్రోసూరు అచ్చంపేట నుంచి వచ్చిన కొంతమంది వ్యక్తులు వీళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క రాజధాని ప్రాంత రైతులనే ముసుగులు ప్రజాప్రతినిధుల మీద దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. వామపక్షాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన సార్వత్రిక సమ్మెకు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని, ఈ విధానాలకు వైకాపా ప్రభుత్వం వ్యతిరేకమని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి అన్నారు. నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెకు వైకాపా పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందని అన్నారు. కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు పిలుపు మేరకు ఈరోజు కేంద్ర వైఖరి నివసిస్తూ నర్సరావుపేట పట్టణంలో నిర్వహిస్తున్న ఈ యొక్క బంగుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఇస్తూ మేమందరం కూడా ఈరోజు ఈ యొక్క కార్మిక చట్టాలని కేంద్ర ప్రభుత్వం 44 చట్టాలని ఈరోజు 4 చట్టాలను కుదించడం తీవ్ర అన్యాయం చేస్తూ కార్మిక హక్కుల్ని కాలరాయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఈరోజు పూర్తిగా మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. మా యొక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పూర్తిగా ఈ యొక్క కార్మిక సంఘాలు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నర్సరావుపేట పట్టణం ప్రకాష్ నగర్లోని శ్రీ తిలక్ మున్సిపల్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ముగ్గుల పోటీలు, భోగిమంటలు, గంగిరెద్దులు, కోలాటాలు, సాంప్రదాయ దుస్తుల పోటీలను విద్యార్థులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది మేరా ఉమాప్రతాప్ రెడ్డి, రేణుక, శారద, స్కూల్ హెచ్ఎం పాల్గొన్నారు. నా పేరు కొత్తూరు వెంకట నరసింహారావు, విశ్వ హిందూ పరిషత్ పట్టణ అధ్యక్షుడు. సాంప్రదాయాలు కనుమరుగైపోతున్న నేటి కాలమాన పరిస్థితుల్లో సాంప్రదాయాలకి నిలువెత్తుగా సాక్ష్యంగా ఈనాడు మన సాంప్రదాయాలు బ్రతికించుకోవడం కోసం తిలక్ మున్సిపల్ యూపీ స్కూల్లో చిన్నారుల చేత సంక్రాంతి సంబరాల కార్యక్రమం ఏర్పాటు చేశాం. నా పేరు నోరా ఉమాప్రతాప్ రెడ్డి, నేను అడ్వకేట్గా పనిచేస్తున్నాను. ఈ తిలక్ శ్రీ తిలక్ మున్సిపల్ యూపీ స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు జరుగుతున్న సందర్భంలో నన్ను ఆహ్వానించారు తిలక్ స్కూల్ హెడ్ మాస్టర్ గారు. ఆయనకి నా ధన్యవాదాలు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సంబరాల్లో నేను కూడా పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ తెలుగు మన సాంప్రదాయము, మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి పండుగని ఇలా వీళ్ళు సెలబ్రేట్ చేయడం అనేది చాలా ఆనందదాయకం. పిల్లల్లో కూడా చాలా ఉత్సాహం ఉంటుంది. మన తెలుగు సాంప్రదాయం గురించి పిల్లలకు కూడా అనుభవం వస్తుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల. ఈ ముగ్గుల పోటీలో 20-30 మంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు. ఇంత చిన్న వయసులోనే, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసులోనే వాళ్ళు ఇంత ఉత్సాహంగా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. విద్యార్థులు ఇంటర్మీడియట్ స్థాయిలోనే తమ భవిష్యత్తుకు సంబంధించిన లక్ష్యాలను నిర్ణయించుకుని క్రమశిక్షణతో తమ లక్ష్య సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. నర్సరావుపేట పట్టణంలోని టౌన్ హాల్లో జరిగిన భారతీయ విద్యాసంస్థల 9వ వార్షికోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు తమ భవిష్యత్తును నిర్ణయించుకునేది ఇంటర్మీడియట్లో చేరినప్పుడేనని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి అన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపిరెడ్డి వెంకటరామిరెడ్డి, కాలేజ్ డైరెక్టర్ ఏరువ కోటిరెడ్డి, ప్రిన్సిపల్ శివాజీరెడ్డి, సుశీల్ కుమార్, మాయినేడి శ్రీనివాసరావు, సుబ్బారెడ్డి పాల్గొన్నారు. కాలేజ్ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులను, ఆహుతులను ఎంతగానో అలరించాయి. నా ఆశీస్సులు, ముఖ్యంగా మీ అందరికీ కూడా భారతీయ కాలేజ్ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం, మీ యొక్క డ్యాన్స్ కార్యక్రమం, ఆటలు, పాటలు చాలా బాగున్నాయి, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ చేయాలి, విద్యార్థి దశలోనే ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ సమయం దాటితే అందరూ కూడా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతారు, ఉద్యోగాలు చేసుకొని కొంతమంది, అట్లానే కొంతమంది ఆడపిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా సెటిల్ అవుతారో, భవిష్యత్తులో చాలా మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు అలా అందరూ
మీలాగే మేము కూడా విద్యార్థి దశలో అందరం కూడా ఎంజాయ్ చేస్తూ చదువుకున్నాం. ఆటలాడించాలని చెప్పి చెప్పారు మీరు. భారతీయ జూనియర్ కాలేజీ 9వ వార్షికోత్సవాన్ని టౌన్ హాల్లో నిర్వహించాము. దీనికి ముఖ్య అతిథిగా మన నర్సరావుపేట ఎమ్మెల్యే గారు తోకిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు హాజరయ్యారు. ఇంకా పెద్దలు కూడా హాజరయ్యారు. వాళ్ళందరూ కూడా మా విద్యార్థులను ఉద్దేశించి అమూల్యమైన సందేశాన్ని అందించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ 9 సంవత్సరాల మా కాలేజీ విజయంలో కీలక పాత్ర వహించినటువంటి ఉపాధ్యాయులు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్షాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నర్సరావుపేట పట్టణంలో చేపట్టిన సార్వత్రిక సమ్మె సిపిఐ, సిపిఎం, వైకాపా, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలతో పాటు సిఐటియు, సిఐటియుసి, ఆర్టీసీ, మెడికల్ అండ్ హెల్త్, బ్యాంకింగ్, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, ఇతర ప్రజా సంఘాల నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సంఘాల నాయకులు పట్టణంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మిక హక్కులను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలకు పుట్టగతులు ఉండవని ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు అన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. నర్సరావుపేట పట్టణంలోని శారదాంబ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు పట్టాభిరామస్వామి దేవాలయంలోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు శారదాంబ జ్యువెలర్స్ యజమాని నాగసరపు సుబ్బరాయ గుప్తా అన్నారు. ఈ ఎగ్జిబిషన్లో డైమండ్ నగలు, వడ్డానాలు, నెక్లెస్లు, వంకీలు, మహిళలకు నచ్చిన ఆధునిక మోడల్స్, ఆభరణాలను ప్రదర్శిస్తామని, ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నర్సరావుపేట పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా మహిళలకి శుభవార్త. శారదాంబ జ్యువెలర్స్ వారి గ్రాండ్ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ వడ్రానాల మేళ రేపు 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు, అంటే గురు, శుక్ర, శనివారం 3 రోజులు కూడా నర్సరావుపేట పట్టణం శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపం, అంటే పట్టాభిరామ దేవస్థానంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో మరి ఈ ప్రదర్శన జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్లో డైమండ్ కమ్మలు 4,900 రూపాయల నుంచి 12,00,000 రూపాయల విలువ గల డైమండ్ నక్లిస్ల వరకు ఈ ప్రదర్శనలో మరి ప్రదర్శన అమ్మకము మరియు ప్రదర్శన కూడా నిర్వహించబడను. కావున ఈ అవకాశాన్ని నర్సరావుపేట పట్టణ పరిసర ప్రాంత ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఉపయోగించవలసిన కోరుతున్నాం. మరియు ఈ ఎగ్జిబిషన్లో డైమండ్ వస్తువులతో పాటు వడ్రానాలు, వంకీలు, నక్లిస్లు, హారాలు, న్యూ మోడల్స్ కూడా ప్రదర్శన జరుగును. ఈ డైమండ్ వస్తువులకు కొన్న డైమండ్ వస్తువులకి 100% ఐజీఐ సర్టిఫికెట్తో పాటు 90% క్యాష్ బ్యాకు, అట్లాగే 95% ఎక్స్చేంజ్ ఉంటుంది. ఈ డైమండ్ వస్తువులు అన్నీ కూడా మేము ఇక్కడ అమ్మే డైమండ్ వస్తువులన్నీ దేశంలో ప్రఖ్యాతిగాంచిన కృష్ణ బ్రాండ్ వస్తువులు. కావున ఈ అవకాశాన్ని మరి అందరూ కూడా ఉపయోగించవలసిందిగా శారదాంబ జ్యువెలర్స్ వారి తరఫున కోరుతున్నాను. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా రొంపిచెర్ల మండలంలో వామపక్షాలు, సిపిఐ, సిపిఎం, సిఐటియు, పిఐటియుసి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించి ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పాఠశాలలను మూతవేయించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని ఈ సందర్భంగా వామపక్ష నాయకులు అన్నారు. దళిత ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ రాష్ట దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు గోదా రమేష్ కుమార్, రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీని కలిసి వినతి పత్రం అందజేశారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న చంద్రబాబుని ఖండిస్తూ రొంపిచెర్ల మండలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి పాలాభిషేకం చేశారు. చింత చచ్చిన పులుపు చావలేదని సామెత చందంగా ఆయన్ని అంతేకాకుండా ఆయనతో పాటు పనిచేసినటువంటి మంత్రులు మొత్తాన్ని కూడా ప్రతిపక్షంలో కూర్చోబెడితే జనాలు అయినా కానీ ఆయన అదంతా మర్చిపోయి ఒక ఐఏఎస్ అధికారిని, దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఐఏఎస్ అధికారిని విజయ్ కుమార్ గారిని కించపరిచే విధంగా మాట్లాడి దళితుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడటాన్ని ఈరోజు దళిత భోజనం అప్పుడు పోరాట సమితి తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అయితే
ఆయన ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇప్పటికీ 3-4 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు ప్రభుత్వం ఆయన మీద చర్యలు చేపట్టలేదు. ఇప్పటికే మేము ఈ ఘటన మీద చంద్రబాబు నాయుడు తక్షణమే ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి శిక్షించాలనే దాని మీద ఎస్సీ కమిషన్ను కూడా కలిసాము. నిన్న కలిసి మేము వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. వీన్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వ చీఫ్ విప్ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ గూండాలు దాడులు చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నర్సరావుపేట పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించిన వైకాపా నాయకులు కార్యకర్తలు. కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్షాలు కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు వైకాపా తరఫున మద్దతు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. దళిత ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కు వినతి పత్రం అందజేసిన బహుజనుల హక్కుల పోరాట సమితి నాయకులు. నర్సరావుపేట పట్టణంలోని భారతీయ విద్యాసంస్థల 9వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ వీ న్యూస్. నమస్తే.